నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక మంచి టిప్తో వచ్చేసానమాట. మీరు చపాతీ పిండి అనేది కలిపేటప్పుడే మనము ఒక పద్ధతిలో కలిపామనుకోండి, చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. దానికి మనం గోధుమ పిండి అనేది ఇక్కడ తీసుకున్నాను. అలాగే గోధుమ పిండిలోకి కొద్దిగా ఇక్కడ నేను మిల్క్ అనేది చూపిస్తున్నాను కదా, ఈ మిల్క్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని పిండి మిశ్రమం మొత్తం చక్కగా ఇలా కలుపుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ 2-3 టేబుల్ స్పూన్స్ అనేవి మిల్క్ యాడ్ చేశాను. యాడ్ చేసి మనం పిండికి మొత్తం ఇట్లా కొంచెం బాగా మిక్సింగ్ అనేది చేసుకున్నాక అప్పుడు మనము సరిపడ వాటర్ అనేది పోసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మిల్క్ అనేది యాడ్ చేశాను ఆల్రెడీ. అలా కొంచెం కొంచెంగా ఫస్ట్ అయితే పిండికి మొత్తము ఇలా మనము మిల్క్ అనేది పట్టేటట్టుగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకుని వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుని చక్కగా బీటింగ్ అనేది చేసామనుకోండి గోధుమ పిండి, మనకి చపాతీలు చాలా చాలా సాఫ్ట్గానే వస్తాయి అన్నమాట. తప్పకుండా మీకు ఈ టిప్ అనేది యూస్ఫుల్ అనేది అవుతుంది. అయితే మాత్రం మరిన్ని వీడియోస్ కోసం నేను ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మరొక మంచి టిప్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.